రేప గురువారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టానికి అంటే కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రతి కష్టానికి కూడా ప్రతిఫలం అనేది కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసింది కదా, పసుపు నీళ్ళు చాలా పవిత్రమైనవి. అలాగే కాకుండా పసుపు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ పరిహారం రేపు గురువారం రోజు చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. మనం గురువారం తిథి రోజున ఇలా పసుపు నీళ్ళతో ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలానే కాకుండా ఏంటంటే రేపు గురువారం కాబట్టి చాలా పవిత్రమైన రోజు. అలానే కాకుండా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అలానే లక్ష్మీవారంగా చెబుతూ ఉంటాం కాబట్టి ఈ ఉపాయం అనేది రాత్రికి 6 గంటల తర్వాత అంటే సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయానికి పెద్దగా కావలసింది ఏమీ లేదండి. పసుపు కావాలి, చిటికెడు నీళ్లు కావాలి. ఒక గ్లాస్లో నీటిని తీసేసుకుని ఈ పసుపు నీళ్లతో ఒక ఉపాయం అనేది చెయ్యండి. ఇది చేసిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉపయోగపడింది, మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టింది అని. ఎందుకంటే అంత బాగుంటుందండి, అంత మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతామని మనం చెప్పుకోవచ్చు. మనమండి ఎక్కువగా ఏంటంటే ఇంట్లో ఎన్నో రకాల కష్టాలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము. అది దేని పరంగా అయినా సరేనండి కష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కష్టాలు తీరక మనం చాలా ఇబ్బందులను కూడా ఒక్కొక్కసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కాకుండా కష్టాల వల్ల మన జీవితం కూడా తలకిందులుగా మారిపోతుందన్నమాట. అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం అనేది ఏంటంటే కనుకండి చాలా అద్భుతమైన పరిహారంగా మనం చెప్పొచ్చు. ఎలా అంటే కనుక ఈ పరిహారం అనేది మనం ఒక్కసారి చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది. నెలలో ఒకసారి లేదా 2 సార్లు చేసేసుకుంటే సరిపోతుంది. కానీ గురువారం శుక్రవారం తిథుల్లో చేసుకుంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఏంటంటే మనకు రేపు చక్కగా లక్ష్మీవారం కాబట్టి అంటే గురువారాన్ని లక్ష్మీవారంగా అంటాం కాబట్టి రేపు చేసుకోండి. వీలు లేని వారు శుక్రవారమైనా సరే చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్నా మనకు ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. పసుపు మన ఇంట్లో ఉంటుంది. పసుపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతిగా చెబుతూ ఉంటారు. పసుపు అనేది చాలా శుభ సూచికగా భావిస్తారు. మనము పసుపు లేనిదే ఏ శుభకార్యాలు కూడా చేయం కాబట్టి పసుపు అంత పవిత్రంగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేయొచ్చు. ఇక నీళ్ళ గురించి మనందరికీ తెలిసింది, నీళ్లు చాలా అద్భుతమైనవి. నీళ్లు అద్భుతమైన ఫలితాలు అంటే తెచ్చి పెడతాయి. పంచభూతాల సాక్షిగా మనం నీటిని చెబుతూ ఉంటాం కాబట్టి ఆ నీళ్లను తీసుకోండి. ఆ నీళ్ళని తీసేసుకొని మనం చేసుకోవాలి. కానీ గాజు గ్లాసులో మాత్రమే నీటిని తీసుకొని పరిహారం చేయాలి. పరిహారానికి మనం ఎక్కువగా గాజు గ్లాసులో ఆ నీటిని వాడుకోవాలి. నీళ్లతో చేసే పరిహారాలు ఏంటంటే నీటిలో మనం చక్కగా గాజు గ్లాసులో తీసుకుంటే చాలా మంచిదండి, మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే ఎలాంటి కష్టానికైనా సరే అండి పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. అంటే మనం ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో రకంగా గొడవలు జరగడం, ఇబ్బందులు ఉండడం, నరదృష్టి ఎక్కువగా ఉండడం, అలానే కాకుండా జనాల ఏడుపు అధికంగా రావటము, తీవ్రమైన ఇబ్బందితో మనము బాధపడడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇలా మనకే జరుగుతుందా లేదా అందరికీ జరుగుతుందా అంటే కొంతమందికి ఎక్కువగా కష్టాలు ఉంటాయి, కొంతమందికి తక్కువగా కష్టాలు ఉంటాయి. కష్టాలు ఉన్నవారు పరిహారాలు చేసుకొని వాటి నుంచి గట్టెక్కుతారు. కొంతమంది ఏంటంటే తెలియక ఆ కష్టాలను ఇంకా అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి మీరు ఒక్కసారి నమ్మి చేసుకోండి, ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు శాస్త్రంలో రూపొందించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ ఉపాయం అనేది తప్పక పాటించి చూడండి. అలానే కాకుండా మనం చెప్పుకున్నాం కదా ఈ ఉపాయానికి ఇదే కావాలి, పసుపు కావాలి, నీళ్లు కావాలి. చాలా చిన్న ఉపాయం అన్నమాట, కానీ ఫలితాలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. ఇది మన ఇంటి పరంగానే కాదండి, మనం వ్యాపారం చేసుకుంటాం కదా, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ, పెద్ద వ్యాపార స్థలాల్లో కానీ, చిన్న వ్యాపార స్థలాల్లో కానీ, ఇంట్లో కానీ, లేదంటే మనము రెంట్కు ఉండే హౌస్లో కానీ, ఎక్కడైనా సరే చేసేసుకోవచ్చు. ఎక్కడ చేసినా మనకు అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తామన్నమాట. 100కి 100% మీరు ఫలితాన్ని పొందగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. 100% అయితే మీకు ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఏదైతే సమస్య, ఇబ్బంది, నరదృష్టి, చెడు దృష్టి, అలాగే చెడు కన్ను, అలాగే నెగిటివ్ ఎనర్జీ, అలాగే కాకుండా నకారాత్మక శక్తులు, ఇలా ఇంకా ఏదైనా సరేనండి దాని నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు. కానీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం రాత్రి పడుకునేటప్పుడు సాయంత్రం పూట చేసుకుంటేనే కొన్ని పరిహారాలు అనేవి తప్పక సిద్ధిస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. అలానే కాకుండా మంచి యోగాన్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే కనుక అండి నార్మల్గా రాత్రి తిన్న తర్వాత పడుకుంటాం కదా, ఆ సమయం
సమయంలో చేసుకున్నా సరిపోతుందన్నమాట. మనం ఏంటంటే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి. తీసేసుకొని పసుపు మన ఇంట్లోదైనా సరే మనం వాడుకోవచ్చు. బయట నుంచి కొత్తది కొనుక్కోవాలని రూల్ ఏమీ లేదు. మన ఇంట్లో పసుపు ఉంటుంది కాబట్టి పసుపుని చక్కగా తీసేసుకోండి. నీళ్ళను తీసుకోండి. నీళ్ళను తీసుకొని నీళ్ళల్లో కాస్త పసుపుని వేసేసి మీరు ఒక మూలలో పెట్టండి. అంటే ఏ మూల అంటే కనుక మనకు అన్ని మూలలకు అంటే ఎక్కువగా మనం హాల్లో ఉంటాము, హాల్లో అన్ని చూస్తూ ఉంటాము. లేదండి మాకు ఒకటే రూమ్ ఉందంటే ఒక మూలలో పెట్టుకోండి. ఇదే మూలలో పెట్టుకోవాలి, ఇదే మూలలో పెట్టాలి, ఇలాగే చేయాలంటూ రూల్ ఏమీ లేదు. ఒక గ్లాసులో పసుపు నీళ్ళను అంటే నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపుని వేస్తే అవి పసుపు నీళ్ళగా మారిపోతాయి. అలా మారిన నీటిని ఒకవేళ మన గదులుంటే ఆ గదుల్లో ఒకసారి తిరిగిన తర్వాత తీసుకొచ్చి ఒక మూలలో మన హాల్ ఉంటే హాల్లో పెట్టొచ్చు. లేదు మాకు రెండే రూములు ఉన్నాయనుకుంటే ఒక రూమ్లో ఏదో ఒక మూలన పెట్టొచ్చు. తిరిగిన తర్వాత పెట్టుకున్నామనుకోండి ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా అది లాగేసుకుంటుంది. పసుపు చాలా పవిత్రమైనది, అలాగే కాకుండా చెడుని తీసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము అలా తిరిగిన తర్వాత ఏదో ఒక మూలన ఏదో ఒక గదిలో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు హాల్ ఉందనుకోండి ఆ హాల్లో ఒక మూలన పెట్టేయండి. ఇలా రాత్రంతా కూడా దాన్ని అలాగే ఉంచండి. ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. మీరు పెట్టేటప్పుడు నార్మల్గా అనుకోవాల్సింది ఏంటి, మా ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, చెడు వెళ్ళిపోయి మాకు మంచి జరగాలి, ఇంతే అండి. ఇంకా మనం ఎక్కువగా ఏది మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా మనం చేయాల్సిన అవసరం లేదు, పరిహారాలు పెద్దగా పాటించాల్సిన పని లేదు. చాలా చిన్న పరిహారం, మా ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి, మా ఇంట్లో చెడు ఉండకూడదు, మాకు మంచి జరగాలి, ఇంతే అనేసుకుని ఆగా అంటే ఆ పసుపు నీళ్ళను ఒక మూలను పెట్టేసి ఇక మీరు పడుకోండి. తెల్లారిన తర్వాత లేస్తారు కదా, ముందుగా ఏంటంటే ఇంట్లో ఎవరు లేవక ముందుకే ఆ నీటిని తీసేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అది రాత్రంతా ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఏంటంటే చెడు శక్తిని లాగేసుకొని ఉంటుందన్నమాట. పసుపు అంటేనే చాలా పవిత్రం కాబట్టి, నీళ్ళంటే కూడా చాలా శుద్ధి కాబట్టి అవి తొందరగా అంటే చెడుని లాగేసుకుంటాయి తొందరగా. మీరు అనుకోవచ్చు చెడు మనకు కనిపిస్తుందా, అంటే కనిపించడం కాదండి. మనము ఏంటంటే ఈ పసుపు నీళ్ళ పరిహారం రాత్రి చేసిన తర్వాత ఉదయం కాస్త మార్పుని గమనించుకోగలుగుతాం. మరీ ఎక్కువ మార్పు వస్తుంది ఒక రోజులోనే కాదండి, కాస్త అంటే మీ ఇంట్లో ఏదో కొంచెం అంటే ప్రశాంతత, మనశ్శాంతి, ఇలా కొంచెం రిలాక్స్గా ఉండడం ఇలాంటివి మనము చూసుకోగలుగుతాము, స్వయంగా మనం మనమే అనుభవించుకోగలుగుతాం అనమాట. అంత బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇక ఆ నీటిని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయొచ్చు. లేదంటే మీకు ఎక్కడన్నా ఇలా మనకు ఉంటాయి కదా బయట వాష్ బేషన్స్, లేదంటే ఇలా మనకు చిన్న చిన్న మనము అంటే వాడుకునేవి, అలాగే కాకుండా సింకులు ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడైనా సరే మీకు అంటే ఇలా మనకు ఎక్కడైనా సరే అంటే తొక్కని ప్రదేశం ఇలా ఎక్కడైనా సరే పోయాలి, కానీ తొక్కే ప్రదేశంలో పోయొద్దు. ఎందుకంటే రాత్రంతా కూడా అది చెడు లాగేసుకుని ఉంది కాబట్టి మనం తొక్కే ప్రదేశంలో పోస్తే మళ్ళీ ఆ నీటిని తొక్కామనుకోండి మనకు లేనిపోనిది వస్తూ ఉంటుంది. కాబట్టి తొక్కని ప్రదేశంలో పోసేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది మన ఇష్టాన్ని బట్టి నెలలో 2 సార్లు చేయొచ్చు, లేదంటే 3 చేసుకోవచ్చు. ఇక మన ఇష్టం అండి, మనకు ఓపిక ఉంది మనం చేసుకోగలుగుతామంటే చేసేసుకోవచ్చు, లేదు 15 రోజులకు ఒకసారి చేసుకుంటామంటే అలాగైనా సరే చేయొచ్చు. కానీ గురువారం శుక్రవారం మాత్రమే చేయాలి. మిగతా వారాల్లో మనం చేసుకున్న ఫలితాలు అయితే రావు మనకు, అంటే వచ్చినా ఒకవేళ సిద్ధింపబడవని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ పురాణ గ్రంథంలో ఇలా చెప్పబడుతుంది కాబట్టి మీరు తప్పక ప్రయత్నించి చూడండి, మంచి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు మార్పును కూడా మీ కళ్ళతో మీరు చూసుకుంటారు. ఇంకా వ్యాపారం చేసే స్థలాల్లో అయితే రాత్రంతా పసుపు నీళ్ళని మనం షాపు బంద్ చేస్తాం కదా, షాప్ కానీ వ్యాపార స్థలాల్లో కానీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు పసుపు నీళ్ళను పెట్టేసి ఉదయం ఆ నీటిని తీసేసుకుని దూరంగా ఎక్కడైనా సరే అంటే ఎవరు తొక్కని ప్రదేశం అంటే మనకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా పోసేసుకుంటే సరిపోతుంది. అక్కడ కూడా యాసిటీస్గా ఇలా చేసేసుకుంటే మన వ్యాపారం బాగుంటుంది, వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది, మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం అనేది బాగుపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు తప్పక నమ్మకంతో పాటించండి, అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ప్రయత్నించండి.